రసాయన ఎరువులు పురుగుమందుల దుకాణాలకు దీటుగా సేంద్రీయ విధానంలో కషాయాలు ద్రావణాలు ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా సేంద్రీయ రైతులు ప్రకృతి వనరుల కేంద్రాలు తెరిచి సేంద్రీయ సాగుకు ఊతమిస్తున్నారు తక్కువ ధరకు కషాయాలు ద్రావణాలు ఎరువులను రైతుకు అందిస్తూ తాము లాభపడమే కాకుండా మరో 10 మందికి మేలు చేకూరుస్తున్నారు రసాయన ఎరువులు పురుగు మందుల దుకాణాల్లో దొరికినట్టు సేంద్రీయ సాగుకు అవసరమైన ఎరువులు కషాయాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు ఈ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు రైతులు సేంద్రీయ సాగు చేపడుతున్న తీరుపై ప్రత్యేక కథనం ఈ రైతు పేరు గోపాలకృష్ణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండగొలనుగుంట గ్రామం తాను సేంద్రీయ సాగు చేపట్టడమే కాకుండా ఇతర సేంద్రీయ సాగు రైతులకు అవసరమైన కషాయాలు ద్రావణాలు ఎరువులను అందిస్తున్నారు తక్కువ ధరకు అందిస్తూ వారి ప్రకృతి సేద్యాన్ని సులభతరం చేస్తున్నారు కషాయాలు ద్రావణాలు ఎరువులతోనే సేంద్రీయ సాగు చేసే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వాటిని తయారు చేసుకోలేక సాధారణ వ్యవసాయం వైపు వెళుతున్నారు అలాంటి రైతులకు గోపాలకృష్ణమూర్తి తక్కువ ధరకు సేంద్రీయ ఎరువులు కషాయాలు అందిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం వారు రైతు సహకార సంస్థ వారు ఏపీసీఎన్ఎఫ్ వారు ఎన్పిఎం షాప్ ఇచ్చారు అక్కడ నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా నా వ్యవసాయం చేసుకుంటా తర్వాత మిగిలిన పక్క రైతులకి ముందుగా ఈ గ్రామంలో రైతులకి అక్కడ నుంచి ఈ గ్రామం పక్కన రైతులకి అలా కొంచెం కషాయాలు ద్రావణాలు కూడా నేను తయారు చేసి నేను చేపించిన నేను పండించే విధానంలో కూడా వాళ్ళకి నేర్పి వాళ్ళతోటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేపించుకుంటూ ఈ ఎన్పిఎం షాప్ని ముందుకు నడిపిస్తున్నామండి ముఖ్యంగా సంవత్సరానికి కూడా మరి ఈ యొక్క ఎన్పిఎం షాప్ అంటే కషాయాలు ద్రావణాలు కూడా మేము తయారు చేసే దాంట్లో క్వాలిటీగా తయారు చేసి ప్రతిదీ కూడా 10 మంది రైతులు ఇలాగ మేము కషాయాలు చేసుకుంటామంటే వారు ఇక్కడికి వస్తే మేము ఇక్కడ వారికి భోజనం సదుపాయం ఏర్పాటు చేసి మేము కషాయాలు ఎలా తయారు చేయాలో 4-5 రకాలు నేర్పుతున్నామండి అలాగే చేసుకోలేని వారు ఉంటే మాకు అడ్రస్ మేము ఇస్తున్నామండి చేసుకోలేని వారు వచ్చి మా దగ్గర ఈ యొక్క కషాయాలు పట్టుకెళ్తున్నారు వ్యవసాయ శాఖలోని ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా ప్రకృతి వనరుల కేంద్రాలను ఏర్పాటు చేశారు సేంద్రీయ సాగులో అభ్యుదయ రైతులను ఎంపిక చేసి ప్రకృతి వనరుల కేంద్రాల బాధ్యతను వారికి అప్పగించారు వీటిని ఎన్పిఎం దుకాణాలని పిలుస్తున్నారు జిల్లాలో 187 గ్రామాలను ప్రకృతి వ్యవసాయం కోసం ఎంపిక చేశారు ఈ గ్రామాలకు అందుబాటులో ఉండేలా ఈ ఎన్పిఎం దుకాణాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం 123 ఎన్పిఎం దుకాణాల్లో లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతోంది కషాయం వచ్చి అగ్నాస్త్రం గానీ బ్రహ్మాస్త్రం గానీ దశపర్ణ కషాయం గానీ వావిలా కషాయం గానీ ఈ కషాయాలన్నీ కూడా లీటర్ వచ్చి 100 రూపాయలండి అలాగే పంచగవి అనేది గ్రోత్ ప్రమోటర్ అది లీటర్ వచ్చి 200 రూపాయలు యగమనేషడ్ అని నిమ్మరసం కోడిగుడ్డు ద్రావణం అది లీటర్ వచ్చి 300 రూపాయలు ప్రారంభంలో ఎంత అండి ప్రారంభంలో నేను 100 లీటర్లు చేసుకుంటే నాకు సరిపడగా ఉండి 4-5 పట్టుకెళ్ళేవాళ్ళండి అలాగే కింద సంవత్సరం అయితే ఒక 7,000 లీటర్లు పంచగవ్య ఒక 10,000 లీటర్లు ఇలాగ కషాయాలు ఓన్లీ ఒక 2 నెలల్లో కాసి మేము సప్లై చేసామండి గత సంవత్సరం వచ్చి ఓన్లీ కషాయాల బిజినెస్ మాత్రం ఒక 25 లక్షల రూపాయలు అయింది సార్ కషాయం వచ్చి అగ్నాస్త్రం గానీ బ్రహ్మాస్త్రం గానీ దశపర్ణ కషాయం గానీ వావిలా కషాయం గానీ ఈ కషాయాలన్నీ కూడా లీటర్ వచ్చి 100 రూపాయలండి అలాగే పంచగవి అనేది గ్రోత్ ప్రమోటర్ అది లీటర్ వచ్చి 200 రూపాయలు యగమనేషడ్ అని నిమ్మరసం కోడిగుడ్డు ద్రావణం అది లీటర్ వచ్చి 300 రూపాయలు ప్రారంభంలో ఎంత అండి ప్రారంభంలో నేను 200 లీటర్లు 100 లీటర్లు చేసుకుంటే నాకు సరిపడగా ఉండి 4-5 పట్టుకెళ్ళేవాళ్ళండి అలాగే కింద సంవత్సరం అయితే ఒక 7,000 లీటర్లు పంచగవ్య ఒక 10,000 లీటర్లు ఇలాగ కషాయాలు ఓన్లీ ఒక 2 నెలల్లో కాసి మేము సప్లై చేసామండి గత సంవత్సరం వచ్చి ఓన్లీ కషాయాల బిజినెస్ మాత్రం ఒక 25 లక్షల రూపాయలు అయింది సార్ సేంద్రీయ సాగు చేసే రైతులు ముందుగా దేశవాళీ పశువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది వాటి నుంచి వచ్చే పేడ మూత్రం నుంచే సేంద్రీయ సాగును చేపట్టాలి పశువులను పోషించటం రైతుకు భారంగా మారడం సన్న చిన్నకారు రైతులకు అనుకూలించకపోవడం వల్ల వారంతా సేంద్రీయ సాగుకు దూరమవుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా జిల్లాలో అభ్యుదయ సేంద్రీయ సాగు రైతులను ఎంపిక చేసి ఎన్పిఎం దుకాణాలు ఏర్పాటు చేశారు ఎన్పిఎం దుకాణం ఉన్న రైతులకు 5 నుంచి 10 పశువులు ఉంటున్నాయి వీటి నుంచి వచ్చే పేడ మూత్రంతో సేంద్రీయ ఎరువులు కషాయాలు తయారు చేస్తున్నారు తోటి రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు బాగా కెమికల్ వాళ్ళకి ధీటుగా రావడానికి కారణం మనకి మేకలు తిననాకులు 33 రకాలు ఉన్నాయండి ఇవన్నింటిని ఉపయోగించి మనం ఈ కషాయాలు తయారు చేసుకుని అన్ని రకాల కషాయాలను కూడా మనం ఏ పెస్ట్ వస్తే ఏ కషాయం కొట్టాలి అని నీమాస్త్రం అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం దశపర్ణి కషాయము ఇలాగా మనం పురుగులకు సంబంధించినేమో ఈ కషాయాలు కొట్టుకుని అలాగే తెగుళ్ళకి ద్రావణాలు ఇంగువ పేడ మూత్రం ద్రావణం అలాగే వేపగింజలో
ఏదైనా కషాయంలో కలుపుకుని కొట్టుకోవడం, ఇంగుని యాప గింజల ద్రావణంలో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల అటు పెస్ట్ కంట్రోల్కి కానివ్వండి, ఇటీలాగా మనకి ఈ తెగులికి కూడా ఇంగువ ద్రావణం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసి రసాయనాలతో పండించే వాటికంటే కూడా పెస్ట్ కంట్రోల్ కానివ్వండి, డిసీజ్ కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి. మేము కూడా నచ్చుకున్న క్లస్టర్ ఉంగుటూరు గ్రామంలో కూడా 5 NPM షాపులు ఉన్నాయండి. 5 NPM షాపులు కూడా బాగానే నడుస్తున్నాయి. సాధారణంగా ఎకరానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేయాలంటే 2,000 రూపాయల వరకు రైతుకు ఖర్చు అవుతుంది. అదే కషాయాలు ద్రావణాల పిచికారీతోనైతే 800 రూపాయలతో పూర్తవుతోందని ప్రకృతి విభాగం అధికారులు అంటున్నారు. రైతుల్లో కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి, కాలయాపన కానివ్వండి, టైంను బట్టి కానివ్వండి, కొంతమంది రైతులు చేసుకోలేని కారణంగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలకు ఉపయోగించేటువంటి ద్రావణాలు కషాయాలు తయారు చేసే ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలు 123 కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనిలో ముఖ్యంగా మహిళా SHGలకి ప్రాముఖ్యత ఇచ్చి వారి చేత ఈ కషాయాలు ఏ విధంగా తయారు చేయాలో నేర్పి వాళ్ళ ద్వారా కషాయాలు తయారు చేయించి ఆ గ్రామ రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. ప్రస్తుతం మన జిల్లాలో 37,000 మంది రైతులు మారారంటే వారికి రసాయన ఎరువులకి పురుగు మందులకి ధీటుగా ప్రత్యామ్నాయంగా వాడేటువంటి కషాయాలు ద్రావణాలను ఏ ఊరు కా ఊరు ఈ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అందుబాటులో ఉంచడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, తయారు చేసుకునే పద్ధతులు నేర్పడం అనేటువంటి ముఖ్య భౌతికంగా పాటించడం వల్లే ఈ రైతులు పెరగడం అనేటువంటిది మన జిల్లాలో జరుగుతుందని. సేంద్రియ సాగులో తాము లాభపడటమే కాకుండా 10 మంది రైతులకు మేలు చేస్తున్న ప్రకృతి వనరుల కేంద్రం రైతులు నేలకు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి సైతం మేలు చేస్తున్నారు.